తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్. అసలు ఏంటి ప్రధాన కారణం? సినిమా థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రధానంగా చెప్తున్నటువంటి కారణం ఏంటంటే సినిమా థియేటర్లు ఖాళీగా ఉండడం. దాంతోపాటుగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటివి ఎక్కువ గ్రూమింగ్ అవ్వడం. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటివి ఎప్పుడైతే వచ్చాయో చాలా వరకు థియేటర్కి రావడం తగ్గించేశారు. ఏదైనా సినిమా ఆడియన్స్ ప్రధానంగా ఒక ఆడియన్ని సినిమా థియేటర్ వరకు తీసుకురాగలిగ కంటెంట్ సినిమాల్లో లేదని ప్రధానంగా పేర్కొంటున్నటువంటి విషయం ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉంటారో వారు. సినిమాలే బాగలేవా? లేదు, సినిమా స్టోరీస్ నచ్చటం లేదా, జనాలకి టైం లేదా, జనాలు ఎక్కువగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే అంత ఇది ఉన్న సినిమాలు రావట్లేదా? ఏమని చెప్తాం? చాలా 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 రీజన్స్ ఉంటున్నాయి. సో ప్రధానంగా అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ రావడమే కారణం. ఓటీటీలో మనం చూస్తే చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంటర్ అయ్యాయి. ఈ నెట్ఫ్లిక్స్, సోకాల్డ్ కొన్ని ఉన్నాయి కదా, పేర్లు వద్దు, బట్ చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ పైరసీ కూడా చాలా వరకు ఫామ్లోకి వచ్చింది. పైరసీ ఇన్ ద సెన్స్, ఒకప్పట్లో అయితే సిడీల రూపంలో సినిమాలు అనేటివి రిలీజ్ అయిన 1-2 డేస్లో బయటకు వచ్చేసేటివి, బ్లాక్లో దొరికేవి. ఎంత 25 రూపాయలకి 30 రూపాయలకి సీడీ దొరికేది, ఏంటి తీసుకొచ్చి చూసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షో పడిన వెంటనే సెకండ్ షో కల్లా ఆ షో ఉంటుంది. అక్కడ థియేటర్లో చూసుకోవాల్సింది ఇక్కడ ఫోన్లో చూసేసుకుంటున్నాడు. ఫ్యాన్స్లు అరుపు రావనివ్వండి, గోళలు అవ్వనివ్వండి, ఏదైనా ఉండండి, సినిమా అయితే చూసేస్తున్నారు నిర్మోహం ఆటంగా, ఎవరి స్వార్థం వాళ్ళది. సో సినిమా థియేటర్లు ప్రధానంగా ఈ అంశాన్ని పేర్కొనడం జరుగుతూ ఉంది. సో ఈ సమ్మర్ సీజన్లో చాలా వరకు హాలిడేస్ అనేటివి ఉంటున్నాయి. ఎవరికైతే ఈ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ ఖాళీగా ఉంటున్నారు, ఎలక్షన్ టైంలో ఇంటికి ఓటు వేయడం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది అందరూ కలుస్తారు కాబట్టి ఈ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ప్రభాస్ది కల్కి మూవీ రిలీజ్ అవ్వాలి May 9. ఒకవేళ అది రిలీజ్ అయ్యింటే సమ్మర్కి అదే ట్రెండ్గా ఉండేది ఈ సమ్మర్ సీజన్ మొత్తానికి. బట్ అది పోస్ట్పోన్ అయింది June 27. సో ఇంత పెద్ద సినిమా పోస్ట్పోన్ అవ్వడం, ఈ మధ్యలో చిన్న చిన్న సినిమాలు రావడం, చిన్న చిన్న సినిమాలకి జనాలు రావడం తగ్గించేశారు. అసలు చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడమే గగనం అయిపోయింది, అది 10 రోజులు ఆడటమే గొప్ప అయిపోయింది. పెద్ద సినిమాలు దిక్కే ఎవరు చూడట్లేదంటే చిన్న సినిమాలు ఏమొస్తాయండి? సో ఇది ప్రధాన కారణం. పెద్ద సినిమాలు ఏం లేవు, చిన్న సినిమాలు అంతగా ఏం ఆకట్టుకోవట్లేదు జనాల్ని. సో జనాలు థియేటర్ రావడం మానేశారు. కొంతమంది సినిమాలు చూడడం థియేటర్లో ఏసీ ఉంటుందని వెళ్తున్నారు సినిమాలకి, సినిమాలు నచ్చి వెళ్ళట్లేదు. ఏంటి మెయిన్ ప్రాబ్లం? జనాలు నచ్చేలాగా డైరెక్ట్ తీయట్లేదా, లేదు జనాలు సినిమాని చూసే తీరు మార్చుకున్నారా, ఏమై ఉండొచ్చు ప్రధాన కారణం? సో మీకు తెలిస్తే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకు సినిమాలు అందరూ చూడాలనుకోవట్లేదు. అండ్ మెయిన్గా ఈ ఎలక్షన్ టైం అండ్ ఈ ఐపీఎల్ సీజన్ వెంబటే చాలా వరకు ఈ ఫోకస్, ఎవరైతే ఆడియన్స్ ఉంటారో జనరల్ ఆడియన్స్, వాళ్ళ ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంది ఒక దాని మీద నుంచి ఇంకో దాని మీదకి. సో ఇలా ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా ఓన్లీ సినిమా మీదకే పెట్టుకోవాలంటే ఒక సినిమా ఎంతో పబ్లిసిటీ చేసుకుంటే తప్ప ఆ సినిమా జనాలు గుర్తుండట్లేదు, పెద్ద పెద్ద సినిమాలు కూడా మర్చిపోతున్నారు. సో ఇట్లాంటి టైంలోనే తెలంగాణ సంబంధించి ఈ థియేటర్స్ ఎవరైతే ఉంటారో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్, చిన్న చిన్న థియేటర్స్, వాళ్ళందరూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సుమారుగా 10 రోజులు ఈ థియేటర్స్ని మూసివేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఎందుకంటే మల్టీప్లెక్స్ల వైపు చాలా వరకు అందరూ వెళ్ళడానికి చూస్తున్నారు. మల్టీప్లెక్స్ల వైపు అందరూ వెళ్తుంటే ఇలా చిన్న చిన్న థియేటర్స్ వాళ్ళు కళ్యాణ మండపాలుగా మారాల్సి వస్తుందా అనే ఒక అంశం అయితే తెరలోకి వచ్చింది. సో థియేటర్స్ ఇలా ఖాళీగా ఉండడం వల్ల చాలా వరకు నష్టపోతున్నాం మేము. జనాలు థియేటర్ రాకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు కానీ వాళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రెషర్ ఇదంతా చాలా వరకు థియేటర్ ఓనర్స్కి ఒక తలనొప్పిగా మారింది. సో ఇంత ప్రెషరు ఎందుకు మేము పడాలి, మాకు అవసరం లేదు, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే దీనికి ఏదో ఒక సొల్యూషన్ దొరికేంత వరకు మేమైతే థియేటర్స్ రీఓపెన్ చేయమని వాళ్ళైతే కరాఖండిగా చెప్తా ఉన్నారు. కంపేర్ టు ఆంధ్ర టికెట్ రేట్స్తో పోలిస్తే తెలంగాణ టికెట్ రేట్స్ అనేటివి కొంచెం వరకు మెరుగులో ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర టికెట్స్ రేట్ అనేటివి కొంతవరకు కంప్రెస్ చేసి వాళ్ళు తగ్గించడం జరిగింది. అంతంత రేట్స్ ఉండొద్దు,
ఈ ఈ సరికి ఈ డివిజన్లో ఇంత రేట్స్ ఉండాలి, ఇట్లా మళ్ళీ ప్రైస్కి ఇంత రేట్లు ఉండాలని వాళ్ళు చెప్పి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది నిర్ణయించారు. బట్ ఈ తెలంగాణ వాళ్ళకి అలాంటి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. తెలంగాణ థియేటర్స్ చూస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు, ఓకే జరుగుతూ ఉంది. బట్ తెలంగాణ ప్రజలు సినిమా థియేటర్ల వైపు ఎందుకు వెళ్ళట్లేదు, ఏంటి రీజన్ అనేది ఎవ్వరికీ తెలియట్లేదు. ప్రధానంగా ఈ ఓటీటీ ఆర్ టెలివిజన్, చాలా వరకు ఒకప్పుట్లో మూవీ థియేటర్కి వస్తే ఆ థియేటర్ నుంచి టీవీకి రావడానికి మినిమం 3 మంత్స్ టైం పట్టేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఒక సినిమా రిలీజ్ అయిందంటే వితిన్ 1 మంత్లో టీవీలోకి వచ్చేస్తుంది. చాలా వరకు ఎందుకు థియేటర్కి వెళ్ళి ఈ పాప్కార్న్ ఖర్చులని, ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో ఇంటర్వెల్ ఖర్చులని, ఇవన్నీ భరించడం ఎందుకురా బాబు, టీవీలో వేస్తారు కదా ఒక 1 మంత్ అయితే, ఇన్ని రోజులు వెయిట్ చేసిన సినిమా కోసం 1 మంత్ వెయిట్ చేసి వచ్చేస్తుంది కదా టీవీలోకి అని కొంతమంది ఆలోచిస్తుంటే, కొంతమంది ఏముందలే థియేటర్కి వెళ్ళి ఏం చేస్తాము, అక్కడ ఏం కూర్చుంటాము, మనకు అంత టైం లేదు, మనం ఫోన్లో చూసేద్దామని చెప్పి ఏ ఐ బొమ్మ లేకపోతే ఇంక వేరేదో ఏ మూవీ రూల్స్ ఇలాంటి కొన్ని కొన్ని వెబ్సైట్స్లో మూవీ డౌన్లోడ్ చేసి చూసేస్తారు. ఇంటర్నెట్ ఇప్పుడు అంత స్పీడ్గా ఉంది కదా, విత్ ఇన్ 5 మినిట్స్లో మూవీ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఇలాంటివి జనాలు ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించలేదో థియేటర్లన్నీ ఇలా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. జనాలు థియేటర్కి రావాలంటే ఐ థింక్ ఈ కరోనా తర్వాత, ఈ కరోనా పీరియడ్ తర్వాత జనాల్ని థియేటర్కి తీసుకొచ్చిన సినిమాలు అతి కొద్ది మాత్రమే. నాకు తెలిసి క్రాక్ అండ్ డీజేటిల్లు ఈ 2 సినిమాలు మాత్రమే థియేటర్కి తీసుకురాగలిగాయి. తర్వాత పెద్దగా జనాలు ఈ థియేటర్కి షిఫ్ట్ అవ్వడం చాలా వరకు రేర్ అయిపోయింది. ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలా వరకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి పుంజుకున్నాయి. యూట్యూబ్లో చాలామంది ఆ టైంలోనే మంచిగా వీడియోస్ చేస్తూ మంచి ఫేమస్ అయితే అయ్యారు. బట్ అదే టైంలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో జనాలు సినిమాలు చూస్తూ ఇంకా అలవాటు పడిపోయారు. థియేటర్కి ఏం వెళ్తాం, థియేటర్లో ఏముంది, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మంచి బేస్ వస్తుంది, హ్యాపీగా థియేటర్ ఎక్స్పీరియన్స్లో కొంత భాగం మన ఫోన్లోనే కవర్ చేసేస్తాం, ఇంకెళ్ళి ఏం లాభం అనే కడుతుంది. 1 ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే చూస్తుంది తెలుగు సినిమా, ఓన్లీ ఫస్ట్ డే మాత్రం. అది కూడా ఫ్యాన్స్, ఎవరైతే ఈ స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఫస్ట్ డే వెళ్తున్నారు సినిమాకి. వాళ్ళు వెళ్ళి ఆ గోలగోలగా చేసి ఆ థియేటర్లో ఆ రోజు పండగగా వాళ్ళు ఎవరైతే దేవుడుగానో లేకపోతే వాళ్ళు అడ్మైర్ చేస్తారు ఆ హీరోని, ఆ రోజు ఆ సినిమా థియేటర్లో చూసుకొని తర్వాత నుంచి ఇంక స్లో డౌన్ అవుతున్నాయి. సెకండ్ డే నుంచి కలెక్షన్స్ లేవు. సెకండ్ డే నుంచి సినిమా అనేది నెమ్మదిగా థియేటర్స్ తగ్గిపోవడం, జనాలు తగ్గిపోవడం అవుతూ ఉంది. సో ఇలా రన్ అవుతూ ఉంటే చాలా కష్టం అవుతుంది ఎవరికైనా. సో కమింగ్ టు ది పాయింట్, ఈ తెలంగాణ ఈ థియేటర్స్ యాజమాన్యం ఏదైతే ఉందో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా వరకు ఎంతో వాళ్ళ వెనకాల భావోద్వేగం దాగి ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. సో మీకు దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో అది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.